శాసన సభ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు బారాస ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో హైదరాబాద్ లోని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత విగ్రహం ఏర్పాటుపై ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలన్నదే లక్ష్యమని తెలిపారు. పడుగుల కోసం పనిచేసినటువంటి ఆశా జ్యోతి యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్ గా బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం.